నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి మత్తు డాక్టర్ సుధాకర్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మధ్య మాటల తూటాలు పేలాయి. అయ్యన్న పాత్రుడు నోటి దురుసు తగ్గించుకోవాలని పెట్ల ఉమాశంకర్ గణేష్ హెచ్చరించారు. రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు సహకరించాల్సింది పోయి అయ్యన్న పాత్రుడు కుటీల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అయ్యన్నకు పదవి పోయేసరికి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. మరి నిన్న అయ్యన్న పాత్రుడు ఏమంటాడంటే, ఎమ్మెల్యేకు బుర్ర లేదని తెలుసు కానీ ఎంత బుర్ర తక్కువని అనుకోలేదని చెప్పి అంటాడు అయ్యన్న పాత్రుడు. ఆ డాక్టర్ నాతో గంట మాట్లాడినట్టు ఎవడీ సుందా అంటాడు అయ్యన్న పాత్రుడు. నీవు మగాడు అయితే ఒక్కడికే పుట్టినవాడు అయితే ఆ ఎవడిని చూపించు అంటాడు అయ్యన్న పాత్రుడు. అసలు డాక్టర్ సుధాకర్ పై వాళ్ళు అంటే జమీల్ గారి ఇంటికి దగ్గరికి వెళ్ళాడేమో అని అంటాడు అయ్యన్న పాత్రుడు. రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటాడు. జోకర్లు అంటాడు, మరి ఈ 10 నెలల్లో ఏం పొడిసావో చెప్పు అంటాడు. నిన్న చూసాం ఎన్ని కూడా. అయితే నేను చెప్పేది ఏంటంటే, అయ్యన్న పాత్రుడికి అధికారం పోయేసరికి మతి భ్రమించి మందు తాగి మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. అయ్యన్న పాత్రుడు, నీవు మగాడు అయితే నీవు ఒక్కడిగా పుట్టినవాడు అయితే అనే మాటలు నేను అనగలను. అయ్యన్న పాత్రుడు, నువ్వు మగాడివేనా నువ్వు ఒక్కడిగే పుట్టావా అని కూడా నేను అనగలను. కానీ నేను అలా మాట్లాడను, ఎందుకంటే అలాంటి మాటలు సంస్కారం నేను ఎదవలు మాట్లాడతారు. కానీ నేను అలా మాట్లాడను, నేను సంస్కారవంతున్న సంగతి మరి గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి మీడియా ముందు మరి తప్పుడుగా మాట్లాడుతూ బూతులు మాట్లాడుతుంటే అదేదో కొత్త పెద్ద గొప్పగా మాట్లాడుతున్నట్టుగా అయిన పాత్రుడు ఫీల్ అవుతున్నాడు. నీవు మాట్లాడే మాటలు ప్రతిదీ కూడా ఈ ప్రజలందరూ కూడా నేను చేయంటున్న సంగతి గుర్తించుకోవాలి అయిన పాత్రుడు. ఎంత వయసు వచ్చినా సరే ఇంకా అయిన పాత్రుడు మారడాని చెప్పి ప్రజలందరూ కూడా చేయంటున్న సంగతి మరి గుర్తు పెట్టుకోవాలని చెప్పి డాక్టర్ సుధాకర్ వారి ఇంటికి రాలేదంటాడు. వీడియోలో ఉన్న ఇల్లు నీది కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నా, నీ ఇంటికి రాలేదా అని చెప్పి అడుగుతున్నా. అదే డాక్టర్ సుధాకర్ గారు మరి 24/7 ఛానల్లో అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్ళాలని చెబుతుంటే అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్ళి తప్పు చేశానని చెప్పి మరి డైరెక్ట్ గా ఆయన నేరుగా మరి ఛానల్లో చెబుతుంటే మరి ఆయన అంటాడు, మరి ఇప్పుడు నువ్వు చేసిన సవాల్కి నీవు మగాడవైతే ఒక్కడికే పుట్టినవాడైతే మరి రాజకీయాల నుంచి తప్పుకుంటావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇలా మతి లేని మాటలు మాట్లాడుతున్న అయ్యన్న పాత్రుడు మరి రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న సంగతి మరి నిన్న చూసాం. అసలు ఈ విధంగా చెప్పేది ఏంటి, అసలు నువ్వు రాజకీయాల నుంచి తప్పుకునేది ఏంటని చెప్పి అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు నేను పక్కన పెట్టారు, మరో 20 సంవత్సరాలు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడసిన పనిలేదన్న సంగతి అయ్యన్న పాత్రుడు గుర్తించుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. మరి ఇంకోటి అంటారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విమర్శిస్తాడు కరోనా నియంత్రణపై 100% రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి అయ్యన్న పాత్రుడు అంటాడు. మరి ఈ సందర్భంగా మీకు తెలియపరిచేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ ధర్మడి గారు ఈ కరోనా వైరస్ నియంత్రణకై మరి ఎప్పటికప్పుడు అధికారులతో మరి మంత్రులతో ప్రాంతంతో కూడా మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణకై అహర్నిశలు పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ గారు అని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. బుద్ధి జ్ఞానం పెరగడం సంగతి మరి మీ ద్వారా అయిన పదవి తెలియపరుస్తున్నాను. ఇదే కాకుండా విశాఖపట్నం నుంచి రావడం, నోడు దోడు తీర్చుకోవడం, వెళ్ళడం ఇదే పని అయిన పద్ధతి అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ప్రభుత్వం మీద అక్కసు అక్కడమే ఈయనకి ఒకే ఒక పని అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ, ముఖ్యంగా తన వారు ఎదుగుదలను అడ్డు వస్తాడనే భయంతో సొంత తమ్ముడిని కుటుంబాలను కూడా పక్కన పెట్టిన నీచుడు అయ్యన్న పాత్రుడు అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ, మరి ఇప్పటికైనా సరే అయ్యన్న పాత్రుడు నోటి దూరం తగ్గించుకొని మాట్లాడితే బాగుండదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, ఇదే ధోరణి కానీ కొనసాగితే మేము కూడా మాట్లాడవలసిన సంగతి అయ్యన్న పాత్రుడు గుర్తించుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్తే.